ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నమ్మ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఇంకో 4 డేస్లో మా లక్కీ గారి హ్యాపీ బర్త్డే వస్తుందన్నమాట. సో వాడి కోసం మేమైతే షాపింగ్ చేసాము, షర్ట్స్ ఐ మీన్ డ్రెస్సెస్ తీసుకున్నాము, అలాగే బర్త్డే పార్టీ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము. సో అవి మీకు చూపించాలనుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ అది ఓపెన్ చేయకుంటున్నానా? చూపించవా? నువ్వు చూపిస్తానని చెప్పు. నువ్వు సే హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్, ఇట్ ఆల్ టు లక్కీ గిఫ్ట్. ఆ టాయ్స్ లక్కీ కా, ఇట్ కన్సిడర్ కలర్స్ లక్కీ టాయ్స్ పైన టాయ్స్ లక్కీ కంట, లోపల ఉన్న పెన్సిల్ కలర్ అంటే కలర్ పెన్సిల్స్ దీనికంట. మరి లక్కీ కొద్ద కలర్ పెన్సిల్స్ కా, లక్కీ కొద్ద లక్కీకి ఉన్నాయి, లక్కీకి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి లక్కీకి? ఫస్ట్ అయితే లక్కీ డ్రెస్సెస్ చూపిద్దామా, చూపించొద్దా? టాయ్స్ చూపిస్తా ఫస్ట్. ఫస్ట్ నీ డ్రెస్ చూపిద్దాం. కాదు నానా, ఫస్ట్ నీ డ్రెస్ చూపిద్దాం. ఓకే, ఫస్ట్ మాకు అన్నం డ్రెస్ చూపిస్తానండి. యాక్చువల్గా బర్త్డే వాడిదే అయితే షాపింగ్ ఏమి చేసింది చూపిస్తారా? ఇదన్నమాట గ్రీన్ షేడ్లో తీసుకున్నాం, వాడికి కూడా గ్రీన్ తీసుకున్నామని చెప్పి మేము కూడా లైట్ గ్రీన్ కలిసేలాగా తీసుకున్నాం అన్నమాట. ఇది కన్నమ్మ గౌను, కన్నమ్మ ఫ్రాక్. కన్నమ్మ ఈ ఫ్రాక్ నచ్చిందా నీకు? ఇటు వచ్చి చెప్పు, వాళ్ళు చెప్పు, ఫ్రెండ్స్ చెప్పు. నువ్వు హాయ్ గైస్ అంటావు కదా, గైస్ చెప్పు. కూర్చొని చెప్పు, కనిపించింది. ఈ డ్రెస్ బాగుంది కదా, ఈ డ్రెస్ నచ్చింది అన్నారు. నచ్చిందా? వేసుకుంటావా లక్కీ బర్త్డేకి? వాట్ ఈస్ దిస్ కలర్? రెడ్ కలర్. రెడ్? కరు. బ్లూ? కరు. ఇంకా అన్ని కలర్స్ చెప్పాయి. కరు. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. కొంచెం గ్రీన్ ఉంది, కొంచెం ఎల్లో ఉంది, అన్ని కలర్స్ కలిసి మిక్సింగ్ అన్నమాట. అసలు యాక్చువల్గా ఇలాంటి ఫ్రాక్స్ అయితే వేసుకోరు, కాకపోతే ఆ టైంకి కొంచెం ఫేస్ వేసుకోమ్మా ప్లీజ్ అంటే వేసుకుంటాను అన్నమాట. సో తీసుకో, ఇప్పుడు కాదు లక్కీ బర్త్డే కదా. నెక్స్ట్ మా లక్కీగా డ్రెస్ చూపిస్తాను. మా లక్కీ బర్త్డే డ్రెస్ ఇది, వేసి చూసాను ఫిట్ అయింది. సో ఆ రోజుకి ఎలా ఉంటుందో చూడాలి, అసలు ఇది వేసుకుని ఉంటాడా ఉండగలుగుతాడా లేదా అని కూడా నేను చూసుకోవాల్సి ఉంటుంది. ఇదన్నమాట, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇట్లా క్లిప్ లాగా వచ్చింది, అంటే పిన్ పెట్టుకోవచ్చు అనుకుంటా, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసేది. ఇది గ్రీన్ వచ్చింది, గ్రీన్ పైన వచ్చేసి క్రీమ్ కలర్, ఇది వైట్ కూడా కాదు, క్రీమ్ కలర్, లైట్ క్రీమ్ కలర్ లాగా వచ్చింది. నెక్స్ట్ దీని కిందకు వచ్చి ఇట్లా పంచకట్టి ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ప్యాంటు కూడా ఇచ్చారు. సో మనం ఇంట్రెస్ట్ ఉంటే అంటే లైక్ పంచకట్టు కావాలంటే పంచకట్టు వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ప్యాంటు కూడా వేసుకొని మనం వేసుకోవచ్చు. సో 2 టైప్స్ వచ్చిందన్నమాట. ఇది మా లక్కీ గారి మెయిన్ బర్త్డే డ్రెస్, అంటే కేక్ కటింగ్ అప్పుడు ఈ డ్రెస్ వేద్దాం అనుకుంటున్నాము. అంటే సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఎంత క్యూట్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది, జుడియోలో తీసుకున్నాము, ఎంత ఎంత బాగా అనిపించిందో. దీనికి ఈ ప్యాంట్ అన్నమాట. ఇదైతే వాళ్ళ డాడీ సెలెక్ట్ చేశారు, మనకు అంత సెలెక్షన్ ఏం రాదనమాట. వాళ్ళ డాడీ అయితే నేను ఒక షర్ట్ దగ్గరికి వెళ్ళానంటే దాని దగ్గర గంట సేపు కూర్చుని ఆలోచిస్తానమాట, ఇది బాగుంటుందా బాగోదా, ఇది ప్రైస్ ఎంత, ఈ సైజ్ ఎంత, సైజ్ సరిపోద్దా సరిపోదా. కానీ వాళ్ళ డాడీ అయితే ఇలా టింగ్మని తిరిగి వస్తాడు, ఒక షర్ట్ తీసుకుంటాడు, ప్యాంట్ తీసుకుంటాడు, దానికి ఒక గౌన్ తీసుకుంటాడు, అన్నీ టక్ 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 1 అవర్లో మొత్తం షాపింగ్ అయిపోతుంది. నాకు ఒక్క షర్ట్ సెలెక్ట్ చేయడానికి 2-3 అవర్స్ పడుతుంది. సో ఇది కూడా వాళ్ళ డాడీ సెలెక్షన్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది దీనికి ప్యాంట్ అనమాట. సో ఇంకా చిన్న చిన్నవి అంటే నార్మల్ వేర్స్ అయితే, నార్మల్ క్యాజువల్ వేర్స్ అయితే టీషర్టు అట్లాంటివి తీసుకున్నాము. సో అది మెయిన్ డ్రెస్సెస్ కాదు కాబట్టి నేను చూపించట్లేదు, ఓన్లీ ముందు చూపించిన డ్రెస్ అండ్ ఇది, ఈ రెండే మెయిన్ అనమాట మా లక్కీ గారికి. అండ్ మా కన్నమ్మ డ్రెస్ చూసారు కదా, ఆ డ్రెస్ అయితే దాన్ని చాలా బాగా నచ్చిందంట, సెలెక్షన్ కూడా రాందే. నెక్స్ట్ వచ్చేసి మేము అదే రిటర్న్ గిఫ్ట్స్, అంటే చిన్నపిల్లలు వస్తుంటారు కదా బర్త్డే పార్టీకి, సో వాళ్ళ కోసం రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం కొన్ని. ఆ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి మేము బేగం బజార్లో తీసుకున్నాము.
అక్కడైతే మనకు బల్క్గా అలాగే రీజనబుల్ ప్రైసెస్లో అయితే దొరుకుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము సెట్స్ చూసామన్నమాట. అంటే ఒక సెట్ ఉంది, దాంట్లో 2 పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, ఇట్లా చిన్న కాంపస్ బాక్స్ లాంటి ఇలాంటిది ఒక సెట్ అయితే చూసాము. కాకపోతే ఆ సెట్లో అంత క్వాలిటీగా లేదనమాట. సో నేనేం చేశానంటే అన్ని విడివిడిగా తీసుకున్నాను, పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ అన్నీ విడివిడిగా తీసుకుని అవన్నీ సెట్లా చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఇచ్చిన సెట్లో అయితే మనకి 3-4 థింగ్స్ మాత్రమే వస్తున్నాయి. అదే మనమైతే మనకి నచ్చిన థింగ్స్ తీసుకొని అన్నీ ఒక సెట్లా చేసుకొని మనం ప్యాక్ చేసుకొని ఇస్తే బాగుంటుంది కదా అనిపించి మేమైతే విడివిడిగా తీసుకున్నాము. అవేంటంటే మా కన్నమే చూపిస్తుందంట, మొత్తం అన్ని బయటికి తీసుకుంది ఒకటి ఒకటి. ఇవన్నీ ఎవరికి కన్నమ్మా? స్లోగా స్లోగా ఇవన్నీ నీట్గా సర్దు, ఒక దగ్గర పెట్టు, పెన్సిల్స్ అన్న ఒక దగ్గర పెట్టు. ఇది ఇది ఒక ఇట్లా ఇలా ఒక బాక్స్ లా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఈచ్ వన్ 65 రూపీస్ పడింది అన్నమాట. ఇట్లా ఇందులో లోపల మనకి స్కెచ్ పెన్స్ ఉంటాయి, సరిపోతాయి. ఇట్లా పెట్టు. దానికి పెన్సిల్స్ కావాలంట, దానికి కావాల్సిన అది ఎత్తుకుపోతుంది. నువ్వు తర్వాత తీసుకుంది కానీ ఇవన్నీ నీకే, నీకు కూడా ఒక సెట్ ఉంచుతాను కదా, అన్ని నీకే. లక్కీ కాదు, లక్కీ బర్త్డేకి చిన్న పాపలు వస్తారు కదా వాళ్ళకి. ఇవన్నీ నేను నిన్ను వేరు చేయమని చెప్పాను, వేరు వేరు అన్ని నీకు. ఓకే, ఇవన్నీ స్కెచ్ పెన్సిల్స్ అన్నమాట. ఇట్లా బాక్స్ వచ్చి ఇందులో మనకి ఒక ఎన్ని ఉంటే 12 ఉంటాయి అన్నమాట, 12 స్కెచ్ పెన్సిల్స్. ఈ పక్కన పెట్టు. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఓపెన్ చేద్దాను ఇప్పుడు. ఇవి షార్ప్నర్స్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ షార్ప్నర్స్ తీసుకున్నాము. యాక్చువల్గా ఒకటే రకం తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి కదా అని చెప్పి డిఫరెంట్ షార్ప్నర్స్ తీసుకున్నాము. ఇదొకటి సైకిల్ లాగా వచ్చి, ఇదొకటి నెక్స్ట్ ఇది హౌస్ లాగా ఉండే షార్ప్నర్. అండ్ ఇంకొక షార్ప్నర్ ఉంటున్నాను, ఇగో ఇదొకటి. ఇట్లా త్రీ టైప్స్ తీసుకున్నాం షార్ప్నర్స్. నెక్స్ట్ ఇవి ఎరేజర్స్, ఇవి ఎరేజర్స్ అన్నమాట. ఇందులో ఇలా బాక్సే తీసుకోవాలంట, విడివిడిగా ఇవ్వరంటే. ఈ బాక్స్లో 30 ఉంటాయని చెప్పారు. ఇట్లా బాక్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇవి యూనికార్న్ బుక్స్. యాక్చువల్గా బాయ్స్ థీమ్లో చూసాం కానీ ఎక్కడ దొరకలేదు, ఒకే షాప్లో తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మేము ఇంకా ఇవే ఉన్నాయని ఫైనల్ ఇవే తీసుకున్నాము అన్నమాట. టైప్లో ఏమన్నా సూపర్ మ్యాన్స్ అట్లాంటి ఉంటాయి కదా, అవి తీసుకుందాం అనుకున్నాం కానీ అవి బుక్స్ దొరకలేదు. సో ఇవైతే తీసుకున్నాము, ఇట్లా యూనికార్న్ థీమ్లో తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్స్ ఏవి, ఇవి పెన్సిల్స్ బుక్స్ పెన్సిల్స్ తీసుకున్నాము. ఈ థీమ్లో పెన్సిల్స్ తీసుకున్నాము. ఇట్లా ఓపెన్ చేస్తే పెన్సిల్ ఉంటుంది, ఇట్లా ఇలా ముళ్ళు తీసుకొని మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా ముళ్ళు తీసుకొని మళ్ళీ వెనకాల పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుంటే మన ముళ్ళు ఇలా తీసుకుంటే విడివిడిగా తీసుకుంటే మనకి ఎక్కువ వచ్చినట్టున్నాయి, అంటే ఎక్కువ ఐటమ్స్ వచ్చినట్టున్నాయి. ఒక్కొక్కరికి మనకి 4-5 ఐటమ్స్. ఈ బాక్స్ వస్తుంది, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్ అండ్ ఒక షార్ప్నర్ అండ్ ఒక బుక్. ఇట్లాగా ఒక 5-6 ఐటమ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదే వాళ్ళు ఇచ్చిన సెట్ తీసుకుంటే మనకి ఒక వస్తాయి కానీ ఓన్లీ 1-1 వస్తాయి. అది కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, నాకు నచ్చలేదన్నమాట. సో మేమైతే ఇలా విడివిడిగా తీసుకుని దాన్ని ఒక ప్యాక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అండ్ ప్యాకింగ్కి కవర్స్ కూడా తీసుకున్నాం అన్నమాట, కవర్స్ కూడా డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇట్లా తీసుకున్నాము. ఇది ఓపెన్ చేయనా? ఓపెన్ చేయి, ఇది చూపించాలా? ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే గట్టి చెప్పి వినిపించట్లేదు. అట్లా లాక్ చేసేయాలా? అట్లా ఓపెన్ చేసేయాలంటండి, తర్వాత అందులో సామాన్లు పెట్టేసి అట్లా లాక్ చేసేయాలంట. ఓకే, అలా తీసుకున్నాము అన్నమాట.
ఇవన్నమాట మేము తీసుకున్న బట్టలు, అలాగే మా రిటర్న్ గిఫ్ట్స్. ఇవి ప్యాక్ చేసేటప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను మీకు. కవర్ తీసుకొని అన్ని చేసేయండి. హాయ్ చెప్పండి. హాయ్, నేను ప్యాకింగ్ చేస్తున్నాను. నేను ప్యాకింగ్ చేస్తాను మా మనవడికి బర్త్డే గిఫ్ట్. ఏమేమి వేస్తున్నారు చెప్పండి. ఒక చాక్లెట్, ఒక ఎలైజర్, పెన్సిల్ నాలుగు, తర్వాత ఒక బుక్, ఒక ఎరేజర్, ఒక పెన్సిల్, కలర్ పెన్సిల్, అక్కడ వేసి వాషింగ్ మెషిన్ వేసి, ఒక ఎలైజర్, ఇది కలర్ పెన్సిల్, ఒక డైరీ, అన్ని రకాల గిఫ్ట్ ప్యాకింగ్. పెట్టడానికే మరి ఓకే పక్కన పెట్టేసేయండి. ఇదో తయారైంది. ఇలా ప్యాక్ చేసేసిన తర్వాత మేమైతే పిన్ చేసామన్నమాట, ఎందుకంటే చిన్నపిల్లలు అటు ఇటు ఊపినా కూడా లోపల పడిపోకుండా ఉంటాయని చెప్పేసి. ఇదండి మా ప్యాకింగ్ వీడియో. బిఫోర్ వన్ డే మేము ప్యాకింగ్ కంప్లీట్ చేసేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.